హలో అండి, వెల్కమ్ టు నారి ప్రపంచం. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను థ్రెడ్డింగ్. ఎస్, ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో, షేప్ ఎలా చేసుకోవాలో అంతా నేర్పించేస్తాను. యాక్చువల్గా నా ఐబ్రోస్ ఎప్పుడు నేనే చేసుకుంటాను. ఫ్రెండ్స్కి, వాళ్ళకి, చాలామందికి కూడా నేను చేశాను అనమాట. నాకు బాగానే వస్తుంది, నేను ఈరోజు మీకు నేర్పించేస్తాను. ఓకేనా? థ్రెడ్డింగ్ ఎలా చేయాలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ షేప్ ఎలా చేసుకోవాలో చాలామందికి అక్కడ భయం వేస్తుంది. చేసుకోవడానికి షేప్ తప్పపోతుందేమో, సంథింగ్ ఏదైనా అవుతుందేమో అని భయపడతారు కదా. ఈరోజు షేప్ ఏమీ అవ్వకుండా ఎలా చేసుకోవచ్చో నేను మీకు టిప్స్ నేర్పిస్తాను. ఓకేనా? వీడియో మొదలు పెట్టేద్దామా. ఇది ఐబ్రో థ్రెడ్డింగ్కి వాడే థ్రెడ్ అన్నమాట. దీంతో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఫస్ట్గా కొంచెం తీసుకోవాలి. దాన్ని ఒక వేలికి, చూపుడు వేలికి ఒక కొన తీసుకొని దాన్ని ఈ చూపుడు వేలికి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే చెయ్యికి మధ్య వేలికి ఇంకొక కొన తీసుకొని ఈ మధ్య వేలికి దీనికి చుట్టాలి. ఇలా చుట్టే ఇప్పుడు ఒక లూప్ లాగా వస్తుందన్నమాట. చూడండి, అంటే ఊడిపోకుండా చుట్టుకోవాలన్నమాట. ఇలా టైట్గా చుట్టుకోవాలి. కొంచెం ఇలా లూప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ రెండు ఎడమ చేతికి ఈ రెండు వేలు పట్టుకోవాలన్నమాట. చూపుడు వేలు ఇంకా బొటన వేలు. ఇక్కడేమో మధ్య వేలు చూపుడు వేలు, ఇక్కడేమో చూపుడు వేలు బొటన వేలు అన్నమాట. ఈ రెండు ఇలా తీసుకొని ఇప్పుడు ఈ చేతికి తిప్పుకుంటూ రావాలంటే, చూసారు కదా, ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు తిప్పుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఇక్కడ థ్రెడ్ వెంట్రుకలు ఉంటే హెయిర్ ఉన్నప్పుడు ఇలా అనాలి, ఇక్కడ హెయిర్ ఉన్నప్పుడు ఇలా అనాలన్నమాట. ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఇలా అంటూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం థ్రెడ్డింగ్ చూద్దాము. ఇక్కడ చూసారా, హెయిర్, ఎక్స్ట్రా హెయిర్ అంతా వచ్చేసింది. షేప్ కూడా సరిగ్గా లేదన్నమాట. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఈ షేప్ కరెక్ట్గా రావడానికి ఏం చేస్తున్నామంటే, కొత్తగా షేప్ భయపడే వాళ్ళైతే మీ ఇష్టం ఐబ్రో పెన్సిల్ కానీ ఏదైనా కానీ, ఐబ్రో డిఫైన్ చేసుకునేది మీరు ఏది వాడితే అది, అవుట్లైన్ గీసుకోండి. అంటే మీరు ఎంత మటుకు మీకు కావాలి ఐబ్రో అనుకున్నారంటే అంత మటుకు మాత్రం ఐబ్రో లైన్ కరెక్ట్గా అవుట్లైనింగ్ తీసుకోవాలన్నమాట. ఈ అవుట్లైనింగ్ మీకు కనపడేలాగా ఉండాలి. పైన ఒకటి, కింద ఒకటి. చూసారా, నేను చేసేసుకున్నాను ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐబ్రోకి చూపిస్తాను ఎలా చేసుకోవాలో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారా ఇలా వచ్చింది నీట్గా. ఇప్పుడు ఈ షేపే ఈ ఐబ్రోలో కూడా సేమ్ ఇదే షేప్ వచ్చేలాగా నేను చూసుకొని మీరు గీసుకోవాలన్నమాట. అవుట్లైనింగ్ గీసుకోవాలి. ఇప్పుడు నేను అవుట్లైనింగ్ గీసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా చిన్న వెంట్రుకలు ఉంటాయి. యాక్చువల్గా కెమెరాలో చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. అద్దంలో చేసుకుంటే క్లియర్గా కనపడుతుంది, కెమెరాలో నాకు అసలు చిన్న వెంట్రుకలు కనపడట్లేదు. కానీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని చూసారా, ఇలా ఒక లైన్ పెట్టుకొని మనం ఎక్కడి నుంచి, ఇవన్నీ నేను ఎక్స్ట్రాస్ మాత్రమే తీస్తున్నాను. మనం ఎక్స్ట్రాస్ కరెక్ట్గా మీరు గీసుకున్న ఆ లైన్ నుంచి, అవుట్లైనింగ్ నుంచి మిగతా స్పేస్ మొత్తం ఉన్న ఎక్స్ట్రాస్ అంతా తీసేయాలండి. అంతే మీకు ఈజీగా షేప్ వచ్చేస్తుంది. మీరు ఏ షేప్ అయితే మీరు పెన్సిల్తో వేసుకుంటారో ఆ షేప్ ఆ కరెక్ట్ ఆ హెయిర్ మాత్రం వదిలేసి మిగతా హెయిర్ అంతా ఇలా థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తే రివర్స్లో ఉండాలి. అంటే వెంట్రుకకి రివర్స్లో తీసుకోవాలి. అలాగా ఇలా ఎక్కడైతే పెడతామో దాని నుంచి ఈ చేతి నుంచి ఇలా ఆనేస్తే అది దానికి థ్రెడ్కి చుట్టుకొని ఆ హెయిర్ ఊడి వచ్చేస్తుంది అనమాట. అది ప్రాసెస్. ఇప్పుడు ఇలా షేప్ చూసుకొని ఇక్కడ చూసారా, కాస్త ఎక్కువగా ఉంది. ఇలా కిందికి అన్నారంటే ఆ లైన్ మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి కొంచెం అలా తీసుకొని అలా అనేస్తే ఆ ఎక్స్ట్రా అదంతా వచ్చేస్తుంది. చూసారా, అలా అనమాట. ఇప్పుడు పైన, ఈ పైన కాస్త జాగ్రత్త, పైన షేప్ పోతే మరి బాగుండదు అనమాట. నీట్గా చేసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటూ
ఇక్కడ మీరు కెమెరాలో చూస్తే క్లియర్గా కనిపించట్లేదేమో మీకు, కానీ అద్దంలో చూస్తే మీకు మీకు బాగా తెలుస్తుంది. పక్కగా తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా హెయిర్ కూడా తీసుకున్నారంటే చాలా నీట్గా కనపడుతుంది. ఇంకా మామూలుగా మనం పార్లర్కి వెళ్తే ఐబ్రోస్తో పాటు ఫోర్ హెడ్ ఇక్కడంతా కూడా తీస్తారు కదా, అంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఎక్స్ట్రా హెయిర్ ఇవి ఒక్క హెయిర్ ఉన్నా కానీ, ఒక్క హెయిర్ చిన్నది ఉన్నా కానీ అది షేప్ కొంచెం డిఫరెంట్గానే కనపడుతుంది. ఒక్కొక్కటి చూసుకొని మీరు కొత్తగా చేసుకునే వాళ్ళైతే మెల్లిగా చేసుకోండి, తొందరపడి ఫాస్ట్గా చేసుకోకుండా స్లోగా ఒక్కొక్కటి చూసుకొని, ఎందుకంటే షేప్ పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే ఈ సైడ్ది ఇక్కడేమో షార్ప్గా ఉంది సన్నగా, ఇక్కడ కొంచెం షేప్లెస్గా ఉంది. ఆ షేప్ కూడా ఇప్పుడు తీసుకుందాము. ఇక్కడ నేను కొంచెం బౌ షేప్ చేస్తున్నాను కాబట్టి ఆ షేప్ వచ్చేలాగా రెండు సేమ్ ఉండేలాగా చూస్తున్నాను. ఈ చివరికేమో ఇది కొంచెం లావుగా ఉంది ఆ పక్కన, అంటే నాకు హెయిర్ ఉండడమే అలా ఉంటుంది, ఒకదానికి అలా ఒకదానికి ఇలా ఉంటుంది. సో కాబట్టి దానికి దీనికి కొంచెం ఈక్వల్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను అదనమాట. ఇలా చూసుకుని షేప్ చూసుకొని తీసుకుంటూ కరెక్ట్గా మెల్లిగా చేసుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తుంది. మీరు షేప్ రాలేదనుకుంటే మీకున్న షేప్కి ఎక్స్ట్రాస్ మాత్రం తీసుకున్న కానీ నీట్గా కనపడుతుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే. నెక్స్ట్ కత్తర్తో ఇట్లా దాంతో బ్రష్తో అన్నారంటే ఎక్స్ట్రా హెయిర్ అంతా పైకి వచ్చేస్తుంది, అది మాత్రం ఇలా కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసుకోవాలండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారా ఇలా అయిపోయింది. ఇంతేనండి, ఈజీగా ఇంట్లోనే ఎవరికి వాళ్ళు ఇలా థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక కాస్త దృష్టి పెట్టుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఎలా అనిపించింది నా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్.